మెదక్ జిల్లా రామన్నపేట పట్టణంలో రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఏకే మల్లేశం, జిల్లా కలెక్టర్ రాజర్షిష డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. మేళతాళాలు, సన్నాయి, మంగళహారతులతో మంత్రి హరీష్రావు, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిలకు లబ్ధిదారులు స్వాగతం పలికి మంత్రి హరీష్రావుకు గజమాలతో ఘనంగా సన్మానం చేశారు. రామాయణపేటలో 250 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంత్రి ప్రారంభించి పట్టాలు పంపిణీ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లిన మంత్రి హరీష్రావు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిలను లబ్ధిదారులు సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి రోజు ఇళ్లలోకి వెళ్లడం అభినందనీయమన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 60,000 ఇస్తే 40,000 అప్పు కింద ఇచ్చేదని, రూపాయి ఖర్చు లేకుండా 15 లక్షల విలువగల ఇండ్లు ఇస్తున్నది మన సీఎం కేసీఆర్ అన్నారు. రామాయణపేట అభివృద్ధి కోసం వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, 4 రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తుందని, కానీ తెలంగాణలో ఇంటింటికి నీళ్లు ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం అన్నారు. త్వరలోనే మెదక్లో మెడికల్ కళాశాల మంజూరు చేస్తామన్నారు. 70 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని, 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర 1200 చేసింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. బీజేపీ పేదలను దోచి పెద్దలకు పంపిణీ చేస్తుందని ఎద్దేవా చేశారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, ఆలోచించాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, మీ అందరి ఆదరాభిమానాలతో నేను ఎమ్మెల్యేను అయ్యానన్నారు. వ్యవసాయం చేసుకునే వారిని ఒప్పించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించామని, పక్కా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తూనే జాగా ఉన్నోళ్లకు 3 లక్షల ఇండ్ల పథకాలు ప్రవేశపెడుతున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో రామాయణపేట ముఖ్య భూమిక పోషించిందని, మీరంతా నా బలం, నా బలగమని, మీరంతా నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే అన్నారు. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. ఈరోజు చాలా శుభదినం, ఎందుకంటే మన మహానీయులు జయంతి కూడా ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాము. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి కూడా ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాము. అయితే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు, వారు కూడా జీవన చరిత్రంలో నిరుపేదల కోసం, బలహీన వర్గాల కోసం చాలా కృషి చేశారు. మన తెలంగాణ ప్రభుత్వం కూడా, గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్, వారు కూడా చాలా ఇలాంటి సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఈ 2BHK కూడా అదే మాదిరిగా ఒక చాలా మంచిగా సంక్షేమ పథకాలు తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చాలామంది నిరుపేదలకి, బలహీన వర్గాలకి ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వారి ఆదేశాల మేరకు, గౌరవనీయులు మంత్రివర్యులు వారి ఆలోచన మేరకు ఈరోజు మీ అందరికీ మంత్రివర్యులు 2BHK సర్టిఫికేట్స్ కూడా ఈరోజు ఇస్తున్నారు. కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా సార్, తమ ఆదేశం మేరకు ఇది చాలా ట్రాన్స్పరెంట్ మేనర్గా ఇక్కడ అందరూ లబ్ధిదారులకి, గౌరవ ఎమ్మెల్యే గారు వారి సహకారంతో అందరూ లబ్ధిదారుకి చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో ఎంపిక చేయడం జరిగింది. ఎందుకంటే అప్లికేషన్స్ వచ్చిన తర్వాత వారికి 360 డిగ్రీ కూడా, అంటే ఆన్లైన్లో చెక్ చేసిన తర్వాత, మళ్ళీ ఫీల్డ్ ఎంక్వైరీ కూడా చేసిన తర్వాత, ఎవరైతే నిరుపేదలు ఉన్నారు, బలహీన వర్గాలు ఉన్నారు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉన్నారు, వారందరికీ ఈరోజు మనం ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో 2BHK సర్టిఫికేట్స్ కూడా ఈరోజు అందరికీ ఇస్తున్నాం సార్. ముఖ్యంగా వారికి ఇల్లు కూడా ఏవైతే అలాట్ చేయాలి, వాటికి కూడా డ్రా చేసి వీడియో రికార్డింగ్ కూడా చేసి వాళ్ళకి బ్లాక్స్ కానీ ఫ్లాట్స్ కానీ అవి కూడా చాలా పారదర్శకమైన మేనర్లో, మొన్న నేను, ఎమ్మెల్యే గారు కూడా, చైర్పర్సన్ గారు అందరూ కూడా కలిసి చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో ఈ 2BHK ఫ్లాట్స్ కూడా, బ్లాక్స్ కూడా మీ అందరికీ సార్ తమరి ఆదేశం మేరకు అది కూడా చేయడం జరిగింది. సో ఇంత అంటే మనం ఏవైనా సంక్షేమాల పథకాలు మనం తెలంగాణ ప్రభుత్వం పెట్టింది అంటే, ఇప్పుడు రైతులందు కావచ్చు అంటే డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్లో, ఎవరైనా మధ్యాహ్నంలో ఎవరైనాకి పెట్టకుండా డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్లో మన తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు ప్రతిసారి, వానాకాలం సీజన్ కావచ్చు, యాసంగి సీజన్ కావచ్చు, ప్రతి అందరికీ చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉన్నారో, రైతులు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో అన్ని సంక్షేమాల పథకాలు కూడా ఇస్తుంది సార్. తమరు ఆదేశం మేరకు తమరు వైద్య శాఖ ఆరోగ్య మంత్రి ఇక్కడ మన తమరు బాధ్యత తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక సిహెచ్సి రామాయణపేట కూడా చాలా మంచిగా పెట్టడం జరిగింది సార్. సో అక్కడ కూడా ఇప్పుడు ఒక గైనకాలజిస్ట్ కూడా ఉన్నారు సార్. మొన్న ఎక్స్రే మషిన్ కూడా ఎమ్మెల్యే గారు చర్య తీసుకుని అక్కడ ఎక్స్రే మషిన్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి తెలుస్తా ఉన్నాను, రోడ్ వైడనింగ్ లో కూడా ఇండ్లు వేయని వాళ్ళకు కూడా ఇక్కడ
ఇల్లు కేటాయించడం జరిగింది. అందరూ కూడా సహకరించినారు. రోడ్ వైడనింగ్ లో కూడా ఆ రోడ్డు కూడా డ్రైన్ తో సహా చక్కగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. మధ్యలో డివైడర్ తో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తోని రామాయణపేట పట్టణాల్లో కూడా నిర్మించుకుంటా ఉన్నాం. ఒకటి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైతే మల్ల చెరువును మనం కొంచెం మినీ ట్యాంక్ బండ్గా రోడ్ వేసుకున్నామో, ఇట్ సైడ్ కూడా ఒక గైడ్ వాల్ ఒక ఫెన్సింగ్ కనుక వేసినట్టయితే, జాలి లాంటిది పెట్టినట్టయితే, ఎందుకంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్ ద్వారా నైట్ వచ్చే వాళ్ళు వెహికల్తో సహా నీళ్ళలో పడే ప్రమాదం ఉంటా ఉంది. కాబట్టి ఒక జాలిని ఒక ఫెన్సింగ్ జాలిని మాకు మంజూరు చేయాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరడం జరుగుతూ ఉంది సార్. అదేవిధంగా మున్సిపల్ బిల్డింగ్ కూడా మంజూరు చేసుకున్నాం. ఇంకా కొన్ని నిధులు ఇచ్చినట్టయితే ఇంటర్నల్ రోడ్స్ కూడా మనం బాగు చేసుకుంటాం. నాకు రెండే కోరికలు ఉన్నాయి సార్. అంటే మనము జితేందర్ గౌడ్ గారు అడిగినట్టుగా మరి మీరు కూడా గతంలో మాట ఇచ్చారు, డివిజన్ ఎట్లాగూ మీరు చేస్తారన్న నమ్మకం మాకున్నది సార్. తర్వాత ఎవరో ఏదో అన్నారని కాదు సార్, ఎవరో ఏదో చేస్తుండ్రు. ఎవరి చేతిలో ఏం లేదు, వాళ్ళు చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మరి మంత్రి గారే కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా అది మీ చేతిలో ఉంది, మీరు తప్పకుండా చేయిస్తారు సార్. ఇంకా ఏంటంటే ఒకటే, కొన్ని నిధులు ఇస్తే రోడ్లు మంచిగా వేసుకుంటాం. అదేవిధంగా ఇంకొక ఒక 150 ఇండ్లను ఇస్తే కనుక మా ఇండ్లకు మా అక్క చెల్లెలందరూ కూడా ఇండ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అదొక్కటి సహకరించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం సార్. ఎందుకంటే మంచినీళ్ళు ఇచ్చినాం, పెన్షన్లు ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చినాం, రోడ్లు కూడా వేసుకోబోతున్నాం, డ్రైన్స్ కట్టుకోబోతున్నాం, మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ బిల్డింగ్ కూడా వస్తూ ఉంది. ఆ మినీ ట్యాంక్ బండ్ కూడా కొంచెం మంచిగా వేసుకొని ఈ డివిజన్ను కూడా మనం మంజూరు చేసుకున్నట్టయితే రామాయణపేటను కొద్దిగా మన ముందు దశలు నడిపించినట్టే సార్. అట్లనే ఇక్కడికి సంబంధించి ఇక్కడ కొన్ని రోడ్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది, మంచినీళ్ళ కొంచెం వసతి కల్పించాల్సిన అవసరం ఉంది. సర్వీస్ రోడ్ అయితే చాలా ఇంపార్టెంట్ సార్. హైవే వాళ్ళతో మాట్లాడి ఆ సర్వీస్ రోడ్ను కొంచెం వేయించినట్టయితే రావడానికి పోవడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా, యాక్సిడెంట్స్ జరగకుండా, ఇబ్బంది లేకుండా మనకు ఆ సర్వీస్ రోడ్ కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడనే షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకొని ఇక్కడనే పాలు పెరుగు కూరగాయలు అన్నీ అమ్మే విధంగా కూడా షాప్స్ కట్టుకునే విధంగా కూడా ప్రొవిజన్ ఉంది. ఒక చిన్న పార్క్ కూడా ఏర్పాటు చేసుకుంటాం భవిష్యత్తులో. జయంతి వారు పుట్టినరోజు మీరు గృహప్రవేశం చేయడం అనేది నిజంగా చాలా సంతోషమైన విషయం. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు స్వాతంత్రోద్యమంలో చాలా గొప్ప పోరాటం చేసినారు. ఆయన గొప్ప సాంఘిక సేవాపరుడు, గొప్ప రాజకీయవేత్త. ఈ దేశంలో మరి అనేక మార్పులకు దళిత జాతి అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రామ్ గారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇవాళ దళిత వర్గాల కోసం దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు కార్యక్రమం కానీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈరోజు మార్కెట్ కమిటీల్లో కూడా దళితులకు రిజర్వేషన్ తెచ్చిన ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రభుత్వం చేసేటువంటి వివిధ కార్యకలాపాల్లో అవి వైన్ షాప్ల లేరు హాస్పిటల్ కాంట్రాక్ట్ల ఇంజనీరింగ్ కాంట్రాక్ట్లలో కూడా దేశంలోనే మొదటిసారిగా దళిత గిరిజనులకు రిజర్వేషన్ తెచ్చిన ప్రభుత్వం ఇవాళ మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ అనేక కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం మన ప్రభుత్వం మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బాబు జగజీవన్ రామ్ గారు, అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయా వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈరోజు దాదాపు 20 కోట్ల రూపాయలతోని 304 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రామాయణపేటలో మనం ప్రారంభం చేసుకున్నాం. ఇలా గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇల్లు అంటే 50,000 60,000 ఇద్దరు. ఆ 60,000లో 40,000 రూపాయలు నీ నెత్తి మీద అప్పు ఇచ్చిన 60,000కు 40,000 నీ నెత్తి మీద అప్పు పెట్టింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆ 60,000కు పునాది కూడా రాకపోతుండే, పునాది కూడా కాదు. ఇవాళ ఈ ఒక్కొక్క ఇల్లు మీకు 15 లక్షల రూపాయలు విలువ ఉంటుంది దాదాపు. ఒక పైసా ఖర్చు ఉందా మీకు? ఒక రూపాయి లంచం ఇచ్చిందా మీరు? ఒక్క చెమట చుక్క పడ్డదా? మనం ఇల్లు కట్టుకుంటే నీళ్లు కట్టాలి, సిమెంట్ పోసుకుంటాము, అన్ని పనులు చేసుకుంటాము, ఇల్లు కడుక్కుంటాము, ఇంత పని చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఈరోజు మీకు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు మొత్తం తయారు చేసి ఎమ్మెల్యే గారే వచ్చి గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి కురికాయలు లోపల పెట్టి మిమ్మల్ని ఇళ్లలో దొరిచిందంటే మీరంతా అదృష్టవంతులు అని నేను అంటా ఉన్నాను.